శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 27, 2022 శనివారం. తిథి అమావాస్య. మధ్యాహ్నం 1:46 వరకు తదుపరి పాడ్యమి. నక్షత్రం మక. రాత్రి 8:26 వరకు తదుపరి పుబ్బ. యోగము శివము. రాత్రి 2:07 వరకు తదుపరి సిద్ధము. కరణం నాగ. మధ్యాహ్నం 1:46 వరకు తదుపరి కింస్తుగ్న. రాత్రి 2:18 వరకు తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం ఉదయం 5:55 చంద్రాస్తమయం సాయంత్రం 6:41 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:35 వరకు యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:17 వరకు గుళిక కాలం ఉదయం 5:53 నుండి 7:27 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:53 నుండి 7:33 వరకు వర్జ్యము ఉదయం 7:29 నుండి 9:13 వరకు తిరిగి తెల్లవారుజామున 4:56 నుండి 6:38 వరకు శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 5:51 నుండి 7:34 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు శుభ గడియలు ఉదయం 10:35 నుండి 11:35 వరకు తిరిగి మధ్యాహ్నం 3:18 నుండి 3:55 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:07 వరకు ఆగస్టు 27 శనివారం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య. మధ్యాహ్నం 1:46 వరకు ఉంది తదుపరి పాడ్యమి. తిథుల ప్రకారం అనుకూలమైన రోజు కాదు. రాత్రి 8:26 వరకు ఉన్న మకా నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. రాత్రి 2:18 వరకు ఉన్న నాగ, కింస్తుగ్న కరణములు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్యచంద్రులిద్దరూ సింహ రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తారాబలం ఈ రోజు మకా నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర, రేవతి. పుబ్బ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, సతభిషం, ఉత్తరాభాద్ర. ఈరోజు వారము గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. అందరికీ తెలిసినవే కదా మనకు వారములు 7. అవి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. వీటిలో మంగళవారం, శనివారం తప్ప మిగతావి శుభకార్యాలకు వినియోగించుకుంటారు. మన ఫోన్
కంప్యూటర్స్ లలో రాత్రి 12 గంటలకు రోజు మారుతుంది కానీ పంచాంగం ప్రకారం సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం ముందు వరకు ఒక రోజు ఒక రోజు ప్రారంభమయ్యే సమయం ముగిసే సమయం సూర్యోదయం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రాంతాన్ని బట్టి మారుతాయి వారంతో పాటుగా వారజనిత దుర్ముహూర్తాలు అయిన రాహుకాలం యమగండం దుర్ముహూర్తం గుళిక కాలం వంటివి కూడా ప్రాంతాన్ని బట్టి మారుతాయి ఎన్ని నిమిషాలు తేడా ఉంటుంది ఎలా తెలుసుకోవాలి అనే విషయం రేపటి పంచాంగంలో చూద్దాం కాబట్టి రేపటి పంచాంగం మిస్ కాకుండా చూడండి ఈ రోజు ప్రశ్న ఈ అమావాస్యని ఏమని పిలుస్తారు కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు పోలాల అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు సౌభాగ్యం కోసం సంతానం కోసం పిల్లల యోగక్షేమం కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం చేసుకుంటారు 2003వ సంవత్సరంలో దాదాపు 60,000 సంవత్సరాలలో అంగారక గ్రహం భూమికి అతి దగ్గరగా వచ్చిన రోజు 1995వ సంవత్సరంలో ఈటీవీ తెలుగు ప్రసారాలు ప్రారంభించబడ్డాయి 1955వ సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది సినీ నటి సుమలత గారి పుట్టిన రోజు ఇంకా ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆగస్ట్ 27 శనివారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి అంతా మంచే జరుగుతుంది వృషభ రాశి అవసరానికి కావాల్సిన ధనం అందుతుంది మిథున రాశి ధైర్యంగా ఉండాలి కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది సింహ రాశి గిట్టని వారి మాటలను పట్టించుకోకండి కన్యా రాశి ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది తులా రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి వృశ్చిక రాశి శ్రమకు తగ్గ ప్రోత్సాహం లభిస్తుంది ధనుసు రాశి తోటి వారికి అండగా నిలబడాల్సి వస్తుంది మకర రాశి అవసరానికి కావాల్సిన సహాయం అందుతుంది కుంభ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి మీన రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థాంక్స్ ఫర్ వాచింగ్